సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ మరియు నీటి ఎద్దడి కారణంగా బిందెలతో రోడ్డును జామ్ చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ వారం 10 రోజుల నుండి నీళ్లు రావడం లేదని, కనీసం కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీళ్లు లేవని తెలిపారు. మా సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు తెలిపినా ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే నీటి సమస్య చాలా ఉంది. గత ఒక వారం 10 రోజుల నుంచి ఇప్పటి వరకు నీళ్లు రాలేదు. అటు ఏంది అని చెప్పి అధికారుల దగ్గరికి, మున్సిపల్ అధికారులకు మెమోరండం ఇవ్వడం జరిగింది. ఒకసారి కాదు, 3-4 సార్లు ఇచ్చినాం. వాళ్ళతో అయితలేదు అని చెప్పి జేసీ మేడం దాకా వెళ్ళి జేసీ మేడం కూడా మెమోరండం ఇచ్చినాం. అయినా ఇప్పటి వరకు అధికారులు స్పందించలేరు. ఉన్న పాత పురాణ మరమ్మతులు చేస్తారేమని చెప్పిస్తే కూడా పాత పురాణ మరమ్మతులు చేయించలేదు. ఇదే ఒక 1-1.5 ఇయర్ కింద ఇట్లనే బ్లాక్ చేస్తే అప్పుడు వచ్చి వీళ్ళు ఏం చెప్పారంటే మేము ఇక్కడ బోరు పాత బోరు ఉన్నది మరమ్మతులు చేయిస్తాము అని చెప్పి ఇప్పటి వరకు మళ్ళీ చేయించలేదు. ఇప్పటికి ఎన్నో సార్లు నెలలను ఇప్పుడు 2-3 నెలల నుంచి ఎంతో మొరబెట్టుకుని ఎంత మున్సిపల్ ప్రతి ఒక్కరికి చెప్తే కూడా వాళ్ళు ఇప్పటి వరకు స్పందించలేరు. ఇప్పుడు దాన్ని చేసుకుని మా దగ్గర 3-4 రోజుల నుంచి మా పిల్లలు స్కూల్లోకి పోతున్నారు, స్నానాలు చేస్తలేదు. ఎట్లా అంటే మా ఘోష ఎవరికి చెప్పుకోవాలని కూడా అర్థమైంది. ఇటు అధికారులు స్పందిస్తలేరు, అటు ప్రజాప్రతినిధులు స్పందిస్తలేదు. ఏం చేయాలనో అర్థం కాక ఏది ఏమన్నా కానీ రోడ్డు మీద బిందెలు పెట్టుకుని కూర్చున్నారు. అట్లా ఉన్నది మా సమస్య. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? ఇంకా సార్ వచ్చిండి, మధ్యాహ్నం 2 గంటలకల్లా వచ్చి ఏదో చేపిస్తా అని చెప్పి ప్రజావాణి ఉంది. నేను పోతాడ పోయినాక పోయి వచ్చినాక ప్రజావాణికి వెళ్ళి వచ్చి 2 గంటలకల్లా చేపిస్తా అని చెప్పిండు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏదో నీటి ట్యాంకర్ అని పంపించిండు. మళ్ళీ 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇదే సమస్య కూడా అయిందనుకో, ఈసారి ఈ రోడ్డు బ్లాక్ చేయడం కాదు కలెక్టరేట్నే ముట్టడిస్తామని చెప్పి నేను ఈ కాలనివాసిగా నేను హెచ్చరిస్తున్నా. నేను పట్టణంలో వార్డ్ నంబర్ 18-19 మధ్యలో గల కల్వకుంట అరవైపేట రోడ్లో నీటి ఎద్దడి సమస్య మూలంగా 2 బోర్లు నడవనంతన నీటి సమస్య తలెత్తింది. వెంబడే ట్యాంకర్ పంపించి ట్యాంకర్ కూడా ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తున్నాము. బోర్లో నీళ్లు లేక ఇబ్బంది అవుతుంది, వాటిని రిపేర్ చేసి త్వరలోనే నీళ్లు ఇస్తాము. ప్రజలు దీన్ని ఇక్కడ పెట్టుకుని ట్యాంకర్ ద్వారా నీళ్లు పట్టుకోవాల్సిందిగా.